నమస్తే, వెల్కమ్ టు 99TV. నేను మానస. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలపై కూడా నిరసన తెలుపుతారేమో, చంద్రబాబు దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోవట్లేదన్న వైసీపీ. ఓట్లను తొలగిస్తే చర్యలు తప్పవు, ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపడతామన్న సీఈసీ. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కండి, అంకిత భావంతో పనిచేయాలన్న ఉత్తమ్. మహిళా మంత్రికి తప్పని లైంగిక వేధింపులు, ప్రధాని సభలోనే అసభ్యంగా ప్రవర్తించిన మినిస్టర్. విశాఖ మన్యంలో దారుణం, ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపిన అత్త. ప్రియుడు దూరం పెట్టినందుకే ఝాన్సీ ఆత్మహత్య, చంచల్గూడ జైలుకు సూర్యతేజ తరలింపు. గండిపేట పెబల్ సిటీలో దారుణం, చిన్నారిని బలికొన్న కరెంట్ పోల్. ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు దుర్మరణం. పార్లమెంట్ ఆవరణలో ఎంపీ కారు బీభత్సం, బారికేడ్స్ ఢీకొట్టి దూసుకురావడంతో కలకలం. విభజన హామీలను కేంద్రం విస్మరించింది, బీజేపీ మోసాన్ని రాష్ట్రపతికి వివరించామన్న చంద్రబాబు. రఫేల్ ఒప్పందంలో మోదీనే మధ్యవర్తి, కాగ్ రిపోర్ట్ చౌకీదార్ ఆడిట్గా మారిందన్న రాహుల్. రఫేల్ డీల్పై పార్లమెంట్లో దుమారం, జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు సుప్రీంలో ఎదురుదెబ్బ, బదిలీలు చేసే అధికారం తనకు ఉండదంటూ చీవాట్లు. దూకుడు పెంచిన జనసేన నేతలతో పవన్ వరుస సమావేశాలు. బయ్యారం స్టీల్ ప్లాంట్కు మరో ఉక్కు ఉద్యమం, రేపటి నుంచి 36 గంటల పాటు ఎమ్మెల్యే హరిప్రియ దీక్ష. జయరాం హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం, జూబ్లీహిల్స్ పిఎస్ కు సిఖా చౌదరి. గుంటూరు ప్రేమ జంటపై దాడి కేసులో ట్విస్ట్, ప్రియుడిపై యువతి కుటుంబ సభ్యుల అనుమానం. శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత, మహిళల ప్రవేశంపై హిందూ సంఘాల ఆందోళన. ఢిల్లీ కరోల్బాగ్ లోని హోటల్లో అగ్ని ప్రమాదం, 17 మంది మృతి, 8 మందికి తీవ్ర గాయాలు. జమ్మూ కశ్మీర్ పుల్వామాలో ఎన్కౌంటర్, జవాన్ సహా టెర్రరిస్ట్ మృతి. చెన్నైలో కంపించిన భూమి, రిక్టర్ స్కేల్పై 4.9 తీవ్రత నమోదు. సినీ నిర్మాత విజయ్ బాపు నేడు కన్నుమూత, అనారోగ్యంతో మృతి, ప్రముఖుల సంతాపం. పదిహేనున డిఎస్సి 2018 మెరిట్ లిస్టు విడుదల, త్వరలోనే నియామకాలు చేపడతామన్న గంట. నేటి నుంచే జాతీయ బ్యాడ్మింటన్ ట్రోఫీ టార్గెట్గా బరిలోకి సింధు, సైనా. విదర్భ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, నేటి నుంచే ఇరానీ కప్.